नमस्कार मीडिया मित्र लास्ट टाइम परिचय చేసుకున్నాను ఇప్పుడు వెట్న ప్రెస్ మీట్ ముఖ్య అంశం ఏమన్నంటే అసలు ఒక సినిమాకు టైటిల్ ఎవరి పేరు మీద ఉంది మీరు చూడండి టైటిల్ కాపీ మీ అందరి వాట్సాప్ లలో ఉంటది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది ఈ టైటిల్ ఫస్ట్ చరిత్ర చిత్ర సినిమా వాళ్ళు భరద్వాజ గారు రిజిస్ట్రేషన్ చేసి నాకు లీగల్ గా ట్రాన్స్ఫర్ చేశాడు ఇది 2020 2021 లో క్లియర్ గా మీ అందరికి ఏమని చెప్పాను వాట్సాప్ లో టైటిల్ శేఖర్ మూవీ అనే టైటిల్ సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బీరం సుధాకర్ రెడ్డి గారి పేరు మీద టైటిల్ రిజిస్ట్రేషన్ అయి ఉంది క్లియర్ గా ఉంది సార్ మీరు కాపీ ఎవరికన్నా డౌట్ ఉంటే ఈ కాపీ తీసుకెళ్లి టైటిల్ రిజిస్ట్రేషన్ లో మీరు కనుకోండి ఓకే సెకండ్ థింగ్ సార్ ల్యాబ్ అగ్రిమెంట్ సార్ అన్నపూర్ణ స్టూడియోలో ల్యాబ్ అగ్రిమెంట్ 2021 లో ది డేట్ 5th 4th 2021 లో ల్యాబ్ అగ్రిమెంట్ వేసాం సార్ ఓకే సార్ ఇది సెన్సార్ సర్టిఫికేట్ సార్ మీరు చూడండి సెన్సార్ సర్టిఫికేట్ వీరం సుధాకర్ రెడ్డి సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీద అప్లికెంట్ నేనే ప్రొడ్యూసర్ నేనే ఒక సినిమాకు మీరు ఇంత మంది మీడియా మిత్రులు ఉన్నారు మీకు తెలుసు సినిమాకు ఓనర్ ఎవరండి ప్రొడ్యూసరే కదా పోని ఎవరన్నా డైరెక్టర్ గాని లేకపోతే యాక్షన్ చేసిన వాళ్ళు ఓనర్ అవుతారా ప్రొడ్యూసర్ ఓనర్ అవుతారా జీవిత గారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో ఏమేం ఉన్నాయో జీవిత గారికి ప్రొడ్యూసర్కి జీవిత డైరెక్షన్ చేసినంత మాత్రాన సినిమా జీవిత గారిది అవుతుందా సుధాకర్ రెడ్డి గారిది అవుతారండి మీరు చెప్పండి సార్ పల్కరేంటి సార్ మీరు ఇంత ఇన్ని సినిమాలు చూస్తున్నారు ఇన్నేళ్ళు చూస్తున్నారు ప్రొడ్యూసర్ది అవుతుందా డైరెక్టర్ది అవుతుందా హీరోది అవుతుందా సినిమా శివాని శివాత్మక మీద ఏముంది చూపియండి సార్ శివాని శివాత్మక మీద ఏమన్నా ఉందా ఇప్పుడు పోస్టర్ ఇప్పుడు మీరు ఒక రెంట్కి తీసుకున్నారు సార్ ఇల్లు ఇల్లు రెంట్కి తీసుకొని ఇంటి మీద మీ పేరు రాసుకున్నారు ఇల్లు మీద అయిపోతుందా లేకపోతే ఇంటి ఓనర్ది అవుతుందా ప్రజెన్స్ ఎవరున్నారు సార్ ప్రజెన్స్ జీవిత ప్రజలు ఉందా ప్రజెన్సీలో లేదు సార్ ప్రొడ్యూసర్లో ఎక్కడ కూడా ప్రొడ్యూసర్లో ఫస్ట్ పేరు బీరం సుధాకర్ రెడ్డి గారనే ఉంది లీగల్గా మొత్తం నా పేరే ఉంది సార్ మీరు లీగాలిటీ చూడండి పేట రాశారంటే నేమ్ రెంట్కి ఉన్న వాళ్ళు అంటారు బోర్డు పెట్టుకుంటారు ఒక ఇంట్లో రెంట్కి తీసుకొని బోర్డు పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుందా సార్ ఇప్పుడు సర్కారీ వారి పాట సినిమా ఉంది సార్ దాంట్లో కనుక నా పేరు రాస్తే నాది అయిపోతుందా లేకపోతే కనుక దానికి ప్రొడ్యూసర్ చేసి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళది లీగల్గా టైటిల్ ఉన్న వాళ్ళది అవుతుందా సార్ సార్ నేను ఇక్కడ ఉండను నేను దుబాయ్లో ఉంటా వాళ్ళు నా కోసం కష్టపడుతున్నారు ఇంట్లో ఒక డైరెక్టరు ఒక ప్రొడ్యూసర్ ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు తల్లి కూతురు కష్టపడుతున్నారు అని చెప్పేసి మేము వాళ్ళు వేసుకున్నా కూడా మేము ఏం చెప్పలేదు మేము ఓకే అన్నాం దానివల్ల లీగాలిటీ పోతుంది అని ఇంటి వేరే వాళ్ళ పేరు రాసుకుంటే ఇండ్లు వాళ్ళకి అయిపోతుంది అనుకుంటే రాసుకోమని ఏం కదా సార్ ఇప్పుడు మీ ఇండ్లు మీరు రెంట్కి ఇచ్చారు వాళ్ళు బోర్డు పెట్టుకుంటే వాళ్ళది అయిపోతుంది అంటే మీరు ఒప్పుకుంటారా ఇప్పటి వరకు ఎక్కడన్నా జరిగిందా సార్ ఇన్ని ఏళ్ళ నుంచి ఎవరికైనా ప్రొడ్యూసర్గా ఉన్న వాళ్ళ మీద అటాచ్మెంట్ వస్తుందా వాళ్ళు చేస్తే తప్పు వస్తుందా లేకపోతే సినిమాలు ఎవరైనా మీ మీడియా ఉంది సార్ మీడియాలో మీరు ఎంప్లాయీస్ మీరు ఇది ప్రచారం చేసేటప్పుడు పలాని నాయుడు గారు ప్రచారం చేస్తున్నారు అంటే ఏదైనా కేసు జరిగితే నాయుడు గారి మీద అవుతుందా అటాచ్మెంట్ లేకపోతే టీవీ ఓనర్ మీదకి అవుతుందా సార్ ఆస్తులు టీవీలో ఎంప్లాయ్ అయినంత మాత్రాన నా దగ్గర డైరెక్టర్గా చేసి ఉంది ఆమె రెమ్యునరేషన్ ఇచ్చాను నేను ఆమె పేరు రాసుకుంటే ఆమెది అయిపోతుందా లేకపోతే కనుక లీగల్గా ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళది అవుతుందా సార్ చెప్పండి మీరు అడిగారు కదా సార్ మీరు చెప్పండి మీదే టీవీ ఉంది మీరు పని చేస్తున్నారు లేదు సార్ చెప్తున్నా ఆయన అడిగిన దానికి చెప్తున్నా సార్ అవి ఇష్యూ అదే చెప్తున్నా సార్ నేను లీగల్గా ప్రొడ్యూసర్ నేను సార్ ఇప్పుడు కోర్టుకు పోయినప్పుడు ఆర్డర్ తీసుకోవాలంటే కోర్టులో అయితే లీగల్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి కదా సార్ బయట మాట్లాడిన మాటలు ప్రొడ్యూస్ చేస్తారా లీగల్ డాక్యుమెంట్ చేస్తారా కోర్టు అదే సార్ చెప్తున్నది లీగల్గా నేను ప్రొడ్యూసరు
ఓకే కానీ నా ఆస్తి మీద వేరే వాళ్ళు ఆ జీవితకు వేరే ఆయనకు ఏముందో సంబంధం మాకు తెలియదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ తో నా ఆస్తిని అటాచ్మెంట్ ఎలా చేస్తారు? అది కూడా సినిమా ఆపమని కోర్టులో ఏ ఆర్డర్ రాలేదు సార్. సినిమాను అటాచ్మెంట్ మాత్రమే చేయమని ఆర్డర్ వచ్చింది. అదే విషయము నేను యుఎఫ్ఓ కీబో వాళ్ళను రిక్వెస్ట్ చేశాము. మా లీగల్ టీము లీగల్గా కూడా నోటీస్ పంపించింది క్లియర్గా, సార్ ఇక్కడ సినిమా ఆపమని. జడ్జి గారు ఏ నోటీ ఏది ఇవ్వలేదు, ఓన్లీ ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయమన్నారు. ఆ అటాచ్మెంట్ కూడా ఎలా ఇచ్చారంటే శివానీ శివాత్మిక శేఖర్ మూవీ అని అటాచ్ చేశారు. కానీ యుఎఫ్ఓ కీబు వాళ్ళు ఎక్కడైనా సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ అయ్యారు, కానీ శివానీ శివాత్మకతో అగ్రిమెంట్ అయ్యారా? వాళ్ళకు నేను అగ్రిమెంట్ చేశాను, కానీ నేను పేమెంట్ చేశాను, వాళ్ళు చేయలేదు కదా. పోనీ ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇంతమంది ఉన్నారు, ఎవరైనా శివానీ శివాత్మికతో అగ్రిమెంట్ అయ్యారా, సుధాకర్ రెడ్డితో అగ్రిమెంట్ అయ్యారా? అవును సార్, ఇప్పుడు అదే చేసాం. శనివారం ఆగినప్పుడు ఏంటి, శనివారం ఆదివారం ఆగింది, శనివారం ఆగింది, ఆదివారం ఆగింది, సోమవారం ఆదివారం ఆగింది. అదే సార్ సోమవారం, అదే సోమవారం కోర్టుకి వెళ్ళాం సార్. ముందే ఎందుకు ఆగింది, నేను అదే అడుగుతున్నా కదా. నాకు తెలియకనే ఆర్డర్ ఎలా కాదు, ఎలా ఆర్డర్ సార్? మీరు అదే చెప్తున్న సినిమా ఆపమని ఆర్డర్ ఎక్కడ ఇవ్వలేదు సార్ కోర్టు. అదే ఎందుకు ఆపారనేది నేను ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్. యుఎఫ్ఓ కీబు వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కేసేసారా వాళ్ళ సార్, వేసింది ఎవరు సార్? ఈ సార్ ఒక్క నిమిషం, ఈ లీగాలిటీ గురించి అయితే నేనైతే నేను చెప్తున్న నాకు జరిగిన అన్యాయం చెప్పాను సార్. నేను ఎక్కడ ఉంటా, నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను కాదు నా లాంటి ప్రొడ్యూసర్లు ఎవరైనా సరే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి చూసుకోలేడు. ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు పేపర్ మీద బ్యానర్ మీద పేపర్ ఉంటే వాళ్ళ సమస్యలన్నీ వస్తాయని ఎవరు అనుకోలేదు, మేము కూడా అలానే అనుకున్నాం. దీని లీగాలిటీ ఏమన్నా ఉంటే మా లీగల్ టీమ్ రాజసింగ్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సార్, మీరు సార్ ఫస్ట్ రోజు మాకు తెలిసిన ఆర్డర్ అయితే వాళ్ళు ఆపేంత వరకు క్యూబు యుఎఫ్ఓ వాళ్ళు సినిమా ఆపి డిస్ట్రిబ్యూటర్స్ నాకు కాల్ చేసేంత వరకు నాకు తెలియదు సార్. వాళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారం తీసుకొని నేను లీగల్ టీమ్కి ఇచ్చిన. నేను ఫస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఈరోజు సండే సార్, ఈరోజు తెలియదు రేపు వెళ్తాను అన్నారు. లేదు సార్ సినిమా అంటే ఆర్డర్ కాపీ తీసుకొని నేను అడిగిన వాళ్ళని అడిగి ప్లస్ అడ్వకేట్స్ ద్వారా కూడా నేను మెయిల్ పెట్టించాను, అన్ని రకాలుగా అడిగాం సార్ వాళ్ళని. సార్ ఇది కరెక్ట్ కాదు, ఈ సినిమాకు శివానీ శివాత్మకు కానీ మీరు యుఎఫ్ఓ కీబోర్డ్ ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నారు? మీరు అన్నీ చూసి సెన్సార్ సర్టిఫికేట్ లేనిది యుఎఫ్ఓ కీబో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారా? ల్యాబ్ అగ్రిమెంట్ లేనిది యుఎఫ్ఓ కీబో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారా? టైటిల్ లేనిది రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేసుకుంటారా? అన్నీ చూసిన తర్వాతనే కదా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునేది. నాతో అగ్రిమెంట్ అయింది, నాతో 1 వీక్ డబ్బు కట్టించుకున్నారు, అంత అయిపోయింది. నేను ఒక్కడిని కాదు సార్, నాతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది సినిమా టికెట్ కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది నష్టపోయారు మీరు అర్థం చేసుకోండి. అందరూ మాట్లాడేది ఏంటంటే శివానీ శివాత్మిక ఉంది, శివానీ శివాత్మిక మీద ఏముంది సార్? పోనీ మీరు అడగండి యుఎఫ్ఓకి ఏమన్నా అగ్రిమెంట్ అయిందా, శివానీ శివాత్మిక కానీ ఎవరైనా కానీ. వీళ్ళందరికీ అగ్రిమెంట్ అయ్యింది, నేను పేమెంట్ చేసింది నేను. నేను అగ్రిమెంట్ అయితే ఎవరో అటాచ్మెంట్ తీసుకొస్తే వాళ్ళు సినిమా ఆపితే కనీసం టైం అయినా ఇవ్వాలి కదా. సండే రోజు కోర్టు లేదు, నువ్వు ఆపావు సినిమాని, చంపేసావు, చంపేసినాక ఇంకేమొస్తాయి సార్? ఇప్పుడు ఎంత కష్టపడి సినిమా తీసింటారు వాళ్ళు. ఇప్పుడు నటించిన వాళ్ళు కానీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానీ వాటితో పాటు మేము డబ్బులు పెట్టామంటే పైసా కష్టపడిన పైసలు సార్. ఎవరికో డబ్బులు రావాలంటే వాళ్ళకు రావాల్సిన వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవాలి, వాళ్ళ దగ్గర అటాచ్మెంట్ చేసుకోవాలి. కానీ ఎవరో వేరే వాళ్ళు కష్టపడ్డ ఆస్తిని ఎవరో ఆస్తుల మీద అటాచ్మెంట్ తెస్తే ఎంత కరెక్ట్? చేసిన వాళ్ళు పోనీ ఆడ ఏమైనా సినిమా ఆపమని ఇచ్చి ఉంటే యుఎఫ్ఓ కీబు వాళ్ళు ఆపినా అర్థం ఉంది. ఎక్కడ మీకు ఆర్డర్ కాపీస్ ఇస్తాను మీరు చూడండి, చూసి కూడా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మాట్లాడదాం, మీరు చూడండి. అదే సరే
అదే సార్ ఆ టెక్నికాలిటీ మనకు తెలుస్తలేదు ఇంతకు ముందు ఏమనుకున్నాం అంటే నాకు ఇంతవరకు నేను ఒక 10 15 సినిమాలలో 7-8 సినిమాలకు ప్రొడ్యూస్ చేసినా కొన్ని సినిమాలకు ఫైనాన్స్ కూడా చేసినా అందరికీ తెలిసినదే ఏ సినిమాను కూడా మేము కోర్టు వరకు పోలే మాకు చాలా ఇక్కడ కౌన్సిల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది లేకపోతే పెద్దోళ్ళు ఉన్నారు ఎవరి దగ్గరైనా కూర్చున్నాము సమస్య అనేది ప్రతి సినిమాకి ఈ సినిమాకి కాదు సార్ ప్రతి సినిమాకు సమస్యలు ఉండొచ్చేమో అండ్ నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాకైతే ఏమి రాలే వచ్చినా ఏదన్నా ఉంటే ఇంతమంది దగ్గర మాట్లాడాలి కానీ వాళ్ళు లీగాలిటీ లేకుండా ఏదో వెకేషన్ కోర్టులో తెచ్చారు ఓకే కనీసం టైం అయినా ఉండాలా అందులో ఏ సినిమా అయినా ఇప్పటి వరకు రిలీజ్ అయ్యి 2 రోజులు ఆగినాక ఆగిన సినిమా ఏమైనా ఉందా సార్ ఎప్పుడన్నా కీబు వాళ్ళు యుఎఫ్ఓ చరిత్రలో కానీ మన సినిమాలు ఇన్ని ఏళ్లలో ఒక్కసారి రిలీజ్ అయ్యి 2 రోజులు ఆడిన తర్వాత యుఎఫ్ఓ క్యూబ్ వాళ్ళు 7 డేస్కు మాతో కట్టించుకొని డిస్ట్రిబ్యూటర్స్ అందరు పే చేశారు సార్ సినిమాలు కూడా ముందు పబ్లిక్ కూడా చూడాల్సిన వాళ్ళందరూ ముందు రిజర్వేషన్ చేసుకున్నారు ఇంతమందిని ఇది చేసి వాళ్ళు ఏం లాభం పొందుతారు అదే సార్ ఒక్క నిమిషం అడ్వకేట్ గారు అనేక వాళ్ళు